హరీష్ రావు గారి ఈ స్టేట్మెంట్ ని ఏది ఒకవేళ మూడవసారి కేసీఆర్ ని గనక గెలిపించకపోతే హైదరాబాదు అమరావతిలా సంకనాగిపోతుంది అని చెప్పి అన్న స్టేట్మెంట్. అంటే వేరే వాళ్ళు వస్తే ఇక హైదరాబాద్ని చంపేస్తారు, డెవలప్మెంట్ ఉండదు, పాడు ఉండదు అనేదే కదా, దాని అర్థం అదే కదా అని భయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అట్లా భయపడుతున్నారు అనేది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? ఇప్పుడు భయపడేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాదు, హైదరాబాద్ ప్రజలు కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. దక్షిణ భారతదేశ చరిత్రలో మూడవసారి అధికారంలో వచ్చిన దాఖలా లేదు ఏ పార్టీకి. ఇక్కడ ఉన్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, సర్వేలలో ప్రతిఫలిస్తున్న రిజల్ట్ చూసి మళ్ళీ మాకు అధికారం రాదు కాబట్టి ఏదో రకంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, తర్వాత ఏదో వాళ్ళకు అతికినట్టుగా ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఓట్లు దండుకోవాలనేది ఒకటి ఆలోచన తప్ప ఇంకేం కాదు. పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప దాంట్లో పసలేదు, దాంట్లో సత్యం లేదు. నేను 2004 తీసుకుపోదలుచుకున్నా. ఇప్పుడు ఆ రోజు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, టీము, మీడియా చాలా మంది అసలు చంద్రబాబు నాయుడు అంటూ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమవుతుంది, హైదరాబాద్ ఐటీ సెక్టర్ ఏమవుతుంది, మొత్తం వెళ్ళిపోతారు, మొత్తం ఎవరు ఉంటారు, హైదరాబాద్ ఖాళీ అవుతుంది అని చెప్పి ఆ రోజు ఇంతకంటే ఘోరంగా మాట్లాడిన సందర్భం మాకు ఇంకా గుర్తే ఉంది. అయితే ఏమైంది, 2004 రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంటే వారు వేసిన ఫౌండేషన్ మీద ఇంకా అద్భుతంగా హైదరాబాద్ నగరం నిర్మాణం అయింది. ఎయిర్పోర్ట్ వచ్చింది, రింగ్ రోడ్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ పెరిగింది, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, బ్రహ్మాండంగా అయ్యింది. కాబట్టి హైదరాబాద్ నగరం కేసీఆర్ గారే పెట్టినట్టు, పులి కుతుబ్షాగా లేనట్టు, 400 సంవత్సరాల చరిత్ర కాకుండా 2014 హైదరాబాద్ మొదలైనట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కానీ ఆ స్థాయిలో 8 సంవత్సరాల అనుభవం తోటి ఏది పడితే అది గెలవడానికి మాట్లాడడం అనేది వారి స్థాయినే దిగజార్చుతుంది. స్పష్టంగా ఈరోజు హైదరాబాద్ అనేది ఖచ్చితంగా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా మేము అనుకున్నాం. ఎందుకంటే జియోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ సిటీ తెలంగాణ రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది. ఎటు 150 నుంచి 200 కిలోమీటర్లు పోయినా కూడా బార్డర్ వస్తుంది. తర్వాత అన్ని రకాలుగా హైవేస్ ఉన్నాయి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ హైదరాబాద్ నుంచి పోతాయి. ఎన్నో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి, దానికి అనుబంధంగా ఆన్సిలరీ యూనిట్స్ ఉన్నాయి, లక్షల మంది ఇక్కడ ఉపాధి కల్పన జరుగుతూ ఉంది, ఐటీ సెక్టర్ డెవలప్ అవుతా ఉంది. కాబట్టి ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే అద్భుతంగా హైదరాబాద్ డెవలప్ అవుతుందని చెప్పారు. తర్వాత ఇదే సీమాంధ్ర ప్రాంత నాయకులు మేము వెళ్ళిపోతే హైదరాబాద్ ఖతమైపోతుంది, హైదరాబాద్ మేము కాబట్టి డెవలప్ చేసినాము, తెలంగాణ వస్తే అంధకారం అయిపోతుంది అని చెప్పిన చరిత్ర కూడా మనం చూసినాం కదా, అయ్యిందా? కాబట్టి హైదరాబాద్ మీద మీకు నచ్చినప్పుడు ఒకలాగా నచ్చినప్పుడు ఒకలాగా చేసి హైదరాబాద్ ను కించపరిచే ప్రయత్నం, హైదరాబాద్ ప్రజల యొక్క తెలివిని కించపరిచే ప్రయత్నం, హైదరాబాద్ లో ఉండి ఇక్కడ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంటర్ప్రినర్ క్లాస్ ను కించపరిచే ఇది చేస్తా ఉన్నారు అంటే దిగజాడు రాజకీయానికి నిదర్శనం కాక ఇంకోటి ఒక స్టేట్స్మెన్ లాగా బిహేవ్ చేస్తా ఉన్నారా? ఎక్కడ పోతుందండి హైదరాబాద్? ఎక్కడికి పోదు హైదరాబాద్. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి దాని న్యాచురల్ గ్రోత్ దానికి ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల కోసం చేస్తున్న కాబట్టి ఓడిపోతాము అనే ఒక భయం జొరింది. కాబట్టి ఇటువంటివన్నీ భయాందోళనలు ప్రజల్లో ప్రవేశపెట్టి పబ్బం కడుక్కోవాలి అని చెప్పేసి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. వెంకటకృష్ణ గారు, సీతారెడ్డి, ఏంటి మీ అభ్యంతరం ఏంటి? నేనేమంటున్నా